గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం శాతవాహనుల గురించి అధ్యయనం చేస్తున్నాం. అందులో భాగంగా బౌద్ధ మతానికి సంబంధించిన కొన్ని విషయాలు చూస్తే ఇంకా మరికొన్ని విషయాలు మిగిలాయి. ఈ బౌద్ధ మతంలో హీనయానం మహాయానం హీనయానం మహాయానం అనే శాఖలు ఉండేవి ఈ కాలంలో. ఈ బౌద్ధ మతంలో హీనయానం మహాయానం అనే శాఖలు ఉండేవి. హీనయానం అంటే అర్థం ఏంటంటే చిన్న బండి, మహాయానం అర్థం ఏంటంటే పెద్ద బండి. హీనయానం మహాయానం, హీనయానం అంటే చిన్న బండి అని అర్థం, మహాయానం అంటే పెద్ద బండి అని అర్థం. ఇంకొక విషయం, వీరు ఎక్కువ సాంప్రదాయాలు పాటించేవాళ్ళు. ఈ హీనయానానికి చెందిన శాఖ వారు ఎక్కువ సాంప్రదాయాలు పాటించేవారు. నెక్స్ట్ ఈ మహాయాన వాళ్ళు అందరినీ కలుపుకొని పోయేవారు. అందరినీ కలుపుకొని పోయారు అంటే కలుపుకొని పోవడం అంటే బౌద్ధ మతంలోకి ఎక్కువగా ఎంతమంది వీలైతే అంతమంది కలుపుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేసేవారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ హీనయాన వారు విగ్రహారాధన వ్యతిరేకించారు. విగ్రహారాధన అంటే బుద్ధుని విగ్రహ రూపంలో పూజించడం అనేది వీళ్ళు తిరస్కరించారు. కేవలం చిహ్న రూపంలోనే వీళ్ళు పూజించేవారు. నెక్స్ట్ ఈ మహాయాన వాళ్ళు విగ్రహారాధన రూపంలోనే వీళ్ళు బుద్ధుని పూజించేవారు. దీంతో బౌద్ధ మతానికి సంబంధించిన టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది శాతవాహన వంశ కాలంలో, ఆ కాలంలో విద్య ఏ విధంగా ఉండేది, భాష ఏ విధంగా ఉండేది, ఏ భాషలకు ఏ విధంగా ప్రాధాన్యం ఇచ్చేది అనేది అన్న అంశం మీద మనం మాట్లాడుకుందాం. విద్య, భాష, ఈ శాతవాహన వంశపు కాలంలో రాజభాషగా ఏ భాష ఉండేది అంటే ప్రాకృతం. ప్రాకృతం అనేది ఆ కాలంలో రాజభాషగా ఉండేది. శాతవాహన వంశపు కాలంలో ప్రాకృతం అనేది రాజభాషగా ఉండేది ఆ కాలంలో. నెక్స్ట్ ఈ శాసనాలు కూడా దాదాపు అన్ని ప్రాకృత భాషలోనే ఉండేవి. శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలోనే ఉండడం జరిగింది. ఒక ఋషభదత్తుడు వేయించినటువంటి నాసిక్ శాసనం ఒకటి సంస్కృత భాషలో ఉంది. ఋషభదత్తుడు వేయించినటువంటి నాసిక్ శాసనం సంస్కృతంలో ఉంది. మిగిలిన శాసనాలన్నీ దాదాపు ప్రాకృత భాషలోనే ఉండడం జరిగింది. ఆ కాలంలో వాళ్ళు రాజభాషగా ప్రాకృతం వాడడం జరిగింది. అయితే ఈ వీరి కాలంలో గుణాఢ్యుడు అనే కవి మనకి ఏం రచించినో తెలుసు మనకు ఆల్రెడీ. బృహత్కథ గుణాఢ్యుడు బృహత్కథను రచించాడు. ఏ భాషలో అంటే పైశాచిక భాషలో గుణాఢ్యుడు బృహత్కథను రచించడం జరిగింది. అయితే పైశాచిక భాష అంటే ఏం లేదు, ప్రాకృత భాషలో ఒక రకమైన మాండలికమైన భాషనే పైశాచిక భాష. అయితే ఇతను బృహత్కథ రచించినప్పుడు పైశాచిక భాషలో బృహత్కథను ఇతను రాసినప్పుడు రాజు దీన్ని పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే ఆ కాలంలో ఎక్కువ ప్రాకృత భాషనే ఉండేది కాబట్టి. ఈ పైశాచిక భాష గురించి భాషలో ఈ గుణాఢ్యుడు రచించడం వల్ల అతడు దీన్ని పెద్దగా పట్టించుకోడు. రాజు యొక్క ఆదరణను ఈ బృహత్కథ అనేది మనకి గ్రంథము ఆ రాజు యొక్క ఆదరణను నోచుకోలేదు. అయితే ఈ గుణాఢ్యుడికి బాధతో ఏం చేస్తాడంటే, నా యొక్క ఇంత గొప్ప కవిత్వం రాజు యొక్క ఆదరణ పొందలేదు కదయా అని చెప్పి ఆ గ్రంథాన్ని తీసుకుపోయి మంటలో పడేయడం జరుగుతుంది. అగ్నిగా ఆహుతి చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ అగ్నిలో కాలిపోతున్నటువంటి ఈ బృహత్కథ ఈ గ్రంథాన్ని తీసుకొని బయటికి తీయడం జరుగుతుంది. ఈ అయితే కొంతవరకు కాలిపోయింది, కొంత భాగం మాత్రం దొరికింది. అంటే మాకు దొరికిన బృహత్కథ పూర్తిగా కాదు, సగ భాగం అప్పుడే ఆల్రెడీ కాలిపోయింది, మనకు దొరికింది కొంత భాగం మాత్రమే. అయితే ఈ గుణాఢ్యుడు దాదాపు 4000 శ్లోకాలతో దాదాపు 7 కథలు ఈ బృహత్కథను రచించినట్లు మనకు తెలుస్తున్నది. గుణాఢ్యుడు బృహత్కథను రచించినట్లు మనకి తెలుస్తున్నది. వీరి కాలంలో ఎక్కువగా ఉన్న భాషలు ఏందయ్యా అంటే, ఒకటి ప్రాకృతం. శాతవాహన వంశ కాలంలో ప్రాకృతం
పాలీ, నెక్స్ట్ సంస్కృతం. ఈ భాషల్లోనే ఎక్కువగా సాహిత్యం అనేది ఎక్కువ ఈ భాషలోనే వెలువడింది శాతవాహన వంశపు కాలంలో. అయితే మీ కాలంలో ప్రాకృతం, నెక్స్ట్ పాలీ, ప్రాకృతం, పాలీ, సంస్కృతం ఈ భాషలే కాకుండా ఇంకొక భాష, ముఖ్యమైన భాష కూడా ఉండేదాకాలో. ఆ భాష ఏంటని అంటే దేశీ భాష. దేశీ భాష, ఈ దేశీ భాష ద్వారా కన్నడ, తెలుగు, కన్నడ, తెలుగు, ఈ దేశీ భాష ద్వారానే కన్నడ, తెలుగు భాషలు ఉద్భవించాయని మనకి డిసి సర్కార్ అనే వ్యక్తి వివరించడం జరిగింది. మనకి ఈ దేశీ భాష ద్వారా కన్నడ, తెలుగు భాషలు ఉద్భవించడానికి ఈ దేశీ భాష అనేది ఒక రకంగా తోడ్పడిందని డిసి సర్కార్ వివరించడం జరిగింది. ఇంకా ఆ కాలంలో విద్యా విషయానికి వస్తే ఆ కాలంలో అమరావతి నాగార్జునకొండలో కొన్ని విశ్వవిద్యాలు కూడా ఏర్పడడం జరిగింది. అమరావతి నాగార్జునకొండలో శాతవాహన వంశ కాలంలో కొన్ని విశ్వవిద్యాలు కూడా ఏర్పడడం జరిగింది. అమరావతి నాగార్జునకొండ అమరావతి నాగార్జునకొండ ఆ కూడా ఆ కాలంలో అమరావతి నాగార్జునకొండలో కొన్ని రకాల విశ్వవిద్యాలు కూడా ఉండేవి. ఆ విశ్వవిద్యాలయం ఏమేమి నేర్పేవారంటే ఎక్కువగా గణిత శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, కొన్ని రకాల తర్క శాస్త్రం, ఈ విధంగా కొన్ని రకాలైన శాస్త్రాలు ఆ కాలంలో అమరావతి నాగార్జునకొండలో విశ్వవిద్యాలయాల్లో మనకి ఆ విద్యలో భాగంగా ఆ శాస్త్రాలు అనేటివి బోధింపబడేవి శాతవాహన వంశం కాలంలో. ఇంకా ఈ నెక్స్ట్ అమరావతి స్తూపం. ఈ అమరావతి స్తూపాన్ని కనుగొన్నది ఎవరంటే కల్నల్ మెకంజీ అనే పురావస్తు శాస్త్రవేత్త. దీనిని 1797 సంవత్సరంలో ఈ అమరావతి స్తూపాన్ని కనుగొనడం జరిగింది. ఈ అమరావతి స్తూపం బౌద్ధులకు సంబంధించినటువంటి స్తూపం. వీరి కాలంలో అమరావతి స్తూపం కంటే ఇంకా పురాతన స్తూపాలు రెండున్నాయి. అవి ఏంటంటే ధూళికట్టు ఒకటి, పాషగాం. ధూళికట్టు, పాషగాం శాసనాలు ఆ కాలంలో, ఇంకా ఈ అమరావతి స్తూపం కంటే పురాతనమైన స్తూపాలు ఇంకా రెండున్నాయి. ఏంటంటే ధూళికట్టు స్తూపం, నెక్స్ట్ పాషగాం స్తూపం. ఈ పాషగాం స్తూపాన్ని నిర్మించింది ఎవరంటే మనకి చిన్నపూసాచార్యుడు దీన్ని నిర్మించాలని చెప్పుకున్నాం. పూస అంటే అర్థం ఏందయ్యా అంటే ఆచార్యుడు అని మనం ముందుగా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చి ఇక్కడ వాస్తుకళాశిల్పి ఈ స్తూపాల్లో. ఫస్ట్ వచ్చేసి స్తూపం ఆరామం, చైత్యం ఇక్కడ విహారం, స్తూపం విహారం చైత్యం ఆరామం. స్తూపం అంటే ఏంటంటే మామూలుగా శిలాజాల మీద అంటే చనిపోయినటువంటి వాళ్ళ యొక్క అస్థికల మీద నిర్మించబడితే స్తూపం. నెక్స్ట్ విహారం అంటే విశ్రాంతి మందిరాలు. చైత్యం అంటే ప్రార్థనా మందిరాలు. చైత్యం అంటే ప్రార్థనా మందిరాలు. ఇవి ఏ ఆకారంలో ఉంటాయని కూడా అడుగుతారు, దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి చైత్యాలు అనేవి. స్తూపం విహారం చైత్యం ఆరామం. ఆరామం అంటే ఏంటంటే ఈ స్తూపం విహారం చైత్యం వీటితో పాటు విద్యాలయం ఇవన్నీ ఒకటే చోటే ఉంటుంది, వాటిని ఆరామం అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఈ అమరావతి స్తూపానికి దీమికా అనే ఒక చర్మకారుడు ఏం చేశాడంటే పూర్ణకుంభం
పూర్ణ కుంభంను సమర్పించడం జరిగింది. ఈ పూర్ణ కుంభంనే ఆంధ్రప్రదేశ్ వారు చిహ్నంగా తీసుకున్నారు. దాన్ని పూర్ణ కుంభం. ఈ దిమిక అనే చర్మకారుడు అమరావతి స్థూపానికి ఈ పూర్ణ కుంభంను సమర్పించడం జరిగింది. ఈ పూర్ణ కుంభంనే ఆంధ్రప్రదేశ్ వారు చిహ్నంగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈ అమరావతి స్థూపానికి మరమ్మతులు చేయించింది ఎవరు? మరమ్మతులు అమరావతి స్థూపానికి మరమ్మతులు చేయించింది ఎవరు అంటే మహాదేవ భిక్షువు. మహాదేవ భిక్షువు, మహాదేవ భిక్షువు అనే వ్యక్తి ఈ అమరావతి స్థూపానికి మరమ్మతులు చేయించడం జరిగింది. ఇంకా ఆ కాలంలో చిత్రలేఖనం విషయానికి వస్తే, చిత్రలేఖనం చిత్రలేఖనం అజంతా గుహల్లో దొరికినటువంటి ఆధారాల ఆధారంగా శాతవాహనులు ఈ అజంతా గుహల్లో వేసినటువంటి చిత్రాలు శాతవాహన వంశం కాలానికి చెందినట్లుగా మనకి తెలుస్తున్నాయి. ఆధారాల ద్వారా మనకి ఈ అజంతా గుహల్లో ఉన్నటువంటి చిత్రాలు శాతవాహన వంశానికి సంబంధించిన, శాతవాహన కాలానికి సంబంధించినటువంటిగా మనకి చరిత్ర ఆధారాల ద్వారా మనకి తెలుస్తున్నది అజంతా గుహలు. అయితే ఈ అజంతా గుహలు ఎక్కడ ఉంటాయంటే మహారాష్ట్రలోని ఔరంగాబాద్, మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈ అజంతా గుహలు ఉంటాయి. ఈ అజంతా గుహలు మహాయానం శాఖకు చెందిన జాతక కథలు, మహాయానం శాఖకు చెందినటువంటి జాతక కథలు ఆధారంగా గీసిన చిత్రాలే ఈ అజంత గుహలో ఉన్నటువంటి చిత్రాలు. ఇంకా వీరి కాలంలో రామాయణం భాగవతానికి సంబంధించినటువంటి చిత్రాలు కూడా వీరు ఇళ్లలో చిత్రీకరించుకునేవారు అని మనకి తెలుస్తుంది. దేని ద్వారా తెలుస్తున్నాయా అంటే సోమదేవ సూరచించినటువంటి కథా సరిస్తాగరం ద్వారా మనకి ఏ విషయం తెలుస్తున్నాయా అంటే ఈ శాతవాహన వంశకాలంలో అక్కడ ప్రజలు నివసించే ప్రజలు రామాయణ భాగవతానికి సంబంధించినటువంటి చిత్రాలు వారి ఇళ్లలో నిమ్మి చిత్రీకరించుకునేవారు అన్న విషయం మనకు తెలుస్తున్నది. ఇంకా ఈ శాసనాల్లో మేకధోని శాసనంలో ఉన్నటువంటి తెలుగు పదం ఏందయ్యా అంటే వేపూరు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమా ఇవి. మేకధోని శాసనంలో ఉన్నటువంటి తెలుగు పదం ఏందయ్యా అంటే వేపూరు. అమరావతి స్థూపం మీద ఉన్నటువంటి తెలుగు పదం ఏందయ్యా అంటే నాగబ్ అనే పదం ఉంది. మేకధోని శాసనంలో ఉన్నటువంటి తెలుగు పదం ఏందంటే వేపూరు. అమరావతి స్థూపాల మీద ఉన్నటువంటి తెలుగు పదం ఏందంటే నాగబు. ఇది ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి అభ్యర్థులు జాగ్రత్తగా గుర్తించుకోవాలి. దీంతో శాతవాహన వంశానికి సంబంధించినటువంటి రాజచరిత్ర, వారి పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది, నెక్స్ట్ వారి విద్యా భాష గురించి, నెక్స్ట్ మతం గురించి, మత విషయాల గురించి పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. ఇంకా మీకు ఏమన్నా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి, ఇంకేమైనా అనిపించినా నేను ఎప్పటికప్పుడు నేను విషయాలన్నీ క్రోడీకరించి, ఆ బుక్స్లో ఉన్న విషయాలని క్రోడీకరించి మీకు ఇంకా ఇంటర్ ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా మిస్ అయినా ఇంకా ఏమైనా ఉన్నా సరే ఖచ్చితంగా నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. నెక్స్ట్ ఈ శాతవాహన వంశం తర్వాత నెక్స్ట్ మీకు నేను స్టార్ట్ చేసే క్లాసు ఇక్ష్వాకుల గురించి స్టార్ట్ చేస్తాను. కేవలం తెలంగాణ చరిత్రనే కాకుండా త్వరలోనే భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్రను కూడా నేను మొదలు పెడతాను. నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కలుసుకున్నాం. థ్యాంక్ యూ.